ఎంన్యూస్కి స్వాగతం. నా పేరు రమ. రాజమహేంద్రవరం రూరల్ కడియం మండలం జేగురుపాడు గ్రామంలో ఉద్రిక్తత. వివరాల్లోకి వెళితే కడియం మండలం జేగురుపాడు గ్రామంలో హైస్కూల్ వద్ద గత 40 సంవత్సరాలుగా వ్యాపారం చేసుకుంటున్న 2 బడ్డీ ఉన్న పాకలను వనమాలి వెంకటబాలాజీ, వికలాంగుడు ఆకుల వీర్రాజుకు చెందిన 2 పాకల అధికారులు తొలగించేందుకు అన్ని ఏర్పాట్లు చేయగా స్థానికులు స్టే ఆర్డర్ ఉందంటూ అడ్డుకున్నారు. తొలగింపు ఆదేశాలు చూపించాలని పట్టుబట్టారు. దీంతో సుమారు 6 గంటలుగా వేచి చూసిన అధికారులు ఎంఆర్ఓ ఎం సుజాత, వివిధ గ్రామాల వీఆర్ఓలు, సిఐడి రాంబాబు, ఎస్ఐ అమీనా బేగం స్థానిక పెద్దలతో చర్చలు జరిపారు. చర్చలు విఫలం కావడంతో అధికారులు వెనుదిరిగారు. ఈ చర్చలలో ఎంపీటీసీ నాగిరెడ్డి, సూర్య రామకృష్ణ, కర్రీ చినబాబు, పాలపర్తి ప్రకాష్, మరెడ్డి రమేష్, కొమ్మబత్తుల సూర్యకుమార్, మత్తుకూరి సూరిబాబు, నాగిరెడ్డి మోహన్, దుడే శివసుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. మాది రాజమండ్రి జేగిరిపాడు గ్రామంలో. గత మా నాన్నగారు ఉన్నటువంటి పిల్లి కొట్టుకుని నివసిస్తున్నానండి. ఈ రోజున నాకు అదే ఆధారం అండి. నాకు ఇద్దరు పిల్లలండి. ఇద్దరు పిల్లల్ని దాని మీదే పోషించుకుంటున్నాను. ఈ రోజుని రాజకీయ ఒత్తిళ్లుగా కొంతమంది నాయకులు నన్ను ఇబ్బందికరంగా పెట్టి ఈ స్కూల్ కాదు నివసించుకోమని నా కొట్లు తీసేస్తాకే ప్రయత్నిస్తున్నారండి. కావున మీరు ఏదన్నా నాయకులు నాకు ఆధారం చూపించి చూస్తే మీ అందరికీ కూడా నేను రుణపడి ఉంటానని. నా ఫ్యామిలీ రోడ్డు పడిపోయిందండి ఈ రోజున. కానీ నేను హ్యాండిక్యాప్ నుండి ఒకసారి నన్ను చూడండి. ఈరోజు ఈ హ్యాండిక్యాప్ని చాలా బాధ పెట్టి చాలా దౌర్జన్యంగా చేస్తున్నారండి. ఇది అప్పుడు 2వసారండి. నాయకులు అందరూ నా వెనకాల ఉండి నాకు ధైర్యం చెప్పి ఈ రోజున నన్ను ఇలా నిలబెట్టారండి. నేను హ్యాండిక్యాప్ నుండి నా భార్య బిడ్డలు నా మీద ఆధారపడి బతున్నారండి. నాకు ఇద్దరు అమ్మాయి అబ్బాయి అండి, ఒక తల్లి అండి, నాన్నగారు లేరండి. గత నాన్నగారు ఉన్నదానికి కూడా ఇదే నేను హ్యాండిక్యాప్ నండి. పైకి నాన్నగారు ఉన్న గంచి కూడా గత 40 సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నానండి. ఈ రోజున నాది కొట్టిందని నాయకులు నా మీద పగబట్టి దూసుకారంగా నన్ను ఒక దౌర్జంకారంగా చేసి నన్ను లాగేస్తాక నా బాధ లాగేస్తాక చూస్తున్నారండి. మీ అందరు కలిపి నాకు ఏదో దారి చూపించారని నేను మరీ మీ అందరికీ కోరి ప్రార్థిస్తున్నానండి. నేను చూసుకోండి, నాకు ఓ పక్క కూడా ఉండదండి. ఇది జబ్బు అవ్వకండి, నేను ఏ పని కూడా చేయలేనండి. ఇటువంటి మనిషిని బాధ పెడుతున్నారంటే మీరు ఒకసారి ప్రభుత్వం చుట్టూ తీసుకెళ్ళి నన్ను ఆదుకుంటారని మరీ కోరుకుంటున్నానండి. ఇంతకుమించి నాకు గట్టిగా మాట్లాడితే అండి నీరసం వచ్చేద్దే టెన్షన్ వల్ల పడిపోతానండి. గతంలో కూడా ఇదే రకంగా పాకలు పీచేస్తుంటే పడిపోయినట్టు అటట్టుగానే. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎంన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.